నీళ్ళే మళ్ళా ప్రాజెక్టులు తీసుకుపోయి పీక్ పీరియడ్లో కరెంటు రానప్పుడు మళ్ళా జనరేట్ చేసుకునే అవకాశాన్ని పెట్టి 97-98 ఆ ప్రాంతంలోనే శ్రీశైలం రివర్సబుల్ పంప్స్ పెట్టి కరెంటు ఉత్పత్తి చేసే పరిస్థితికి వచ్చాం. అదే ఈరోజు పంప్డ్ ఎనర్జీ వచ్చింది, అంటే పెద్ద ప్రాజెక్టు కట్టి నీళ్ళన్నీ పైన నుంచి కిందికి వదిలిపెట్టినప్పుడు కరెంటు ఉత్పత్తి చేయడం, మళ్ళీ పైకి తీసుకుపోవడం, మళ్ళీ అవసరమైనప్పుడు కరెంటు ఉత్పత్తి చేసుకునే పంప్డ్ ఎనర్జీ వచ్చింది. వీటన్నిటి వల్ల కరెంట్లో, కరెంటు ఉత్పత్తిలో వినూత్నమైన మార్పులు వచ్చాయి. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజానీకం మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు బొగ్గు ద్వారానే కరెంటు తయారు చేసేవాళ్ళం, జల విద్యుత్ కేంద్రాలు మాత్రం ఉండేటివి. ఈరోజు మీరు చూస్తే గ్యాస్తో వచ్చాయి, ఇంకో పక్క ఎండతో కరెంటు తయారు చేసి సోలార్ ప్యానల్స్ వచ్చాయి, గాలితో కరెంటు తయారు చేసే గాలి వి వచ్చాయి, ఇంకో పక్క సముద్రంలో వచ్చే విండుతో కూడా కరెంటు తయారు చేసే అవకాశాలు వచ్చే పరిస్థితి వచ్చింది. అయితే ఈరోజు మనం ఒక్కసారి చూస్తే ఇవన్నీ కూడా చూసినప్పుడు 2019లో వచ్చిన ప్రభుత్వం మొత్తం విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చారు. అమరావతిని ఒక ఎడారిగా చేశారు, పోలవరం డయాఫామ్ వాల్ని సర్వనాశనం చేశారు. ఈరోజు ఒక ముఖ్యమంత్రిగా నేను సమీక్షలు చేస్తూ ఉంటే ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు బయటకు వస్తున్నాయి. ఏ వ్యవస్థ కూడా పనిచేసే పరిస్థితి లేదు. ఒక కరెంటు డిపార్ట్మెంట్లో మీరు ఒక్కసారి చూస్తే 1,20,000 కోట్ల రూపాయలు అప్పు చేసే పరిస్థితి వచ్చారు. రాష్ట్రంలో 10,50,000 కోట్ల రూపాయలు అప్పు చేసే పరిస్థితికి వచ్చారు. ఎక్కడ దొరికితే అక్కడ అప్పులు తెచ్చారు, ఆస్తులు ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెట్టారు, ఎంఆర్ఓ ఆఫీసులు తాకట్టు పెట్టారు. కడాన ఎవరైనా తాగే వాళ్ళందరినీ మనం ఒకసారి చూస్తే మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి 5 ఏళ్ళు యథేచ్ఛగా దొంగసారా తయారు చేసి అమ్ముకుని, ఇంకో పక్క 25 సంవత్సరాలు మద్యం పైన వచ్చే ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు. ఈ విధంగా రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేశారు. ఇక్కడే మనం చూసాం మా ఆడబిడ్డల మీద 5 సంవత్సరాలు మీరు పడిన ఇబ్బందులు నేను చూశాను. అయితే మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు అమరావతిని కాపాడిన ఘనత ఇక్కడ ఉండే మా రైతు ఆడబిడ్డలకే దక్కిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. అమరావతి రైతాంగం, రైతు ఆడబిడ్డలు ఎన్ని కష్టాలు పడ్డారో పడ్డారు. ప్రపంచంలో ఏ ఉద్యమం కూడా ఇంత సుదీర్ఘంగా జరుగుండదు. ఎవరైనా ఉద్యమాలు చేయాలంటే అమరావతిని చూసి నేర్చుకునే విధంగా ఉద్యమాలు చేశారు, ప్రజా చైతన్యం తీసుకొచ్చారు, తద్వారా మళ్ళీ అమరావతిని కాపాడారు, పూర్వ వైభవాన్ని తీసుకొచ్చారు. నాకు ఏమాత్రం అనుమానం లేదు, ఈ అమరావతిని 1 సిటీగా తయారు చేయడానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు అమరావతి పనులు కూడా ప్రారంభమవుతున్నాయి. నేను ఆ విషయాలు ఇంకా వచ్చే సమయంలో మాట్లాడతా. దాంట్లో ఒక భాగం ఈరోజు 400 కేవీఎస్ సబ్స్టేషన్. ఇంకో పక్కన మీరు చూస్తే రాష్ట్ర ప్రజానీకం మొత్తం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక వ్యక్తికి అవగాహన లేనప్పుడు, దుర్మార్గమైన ఆలోచనలు వచ్చినప్పుడు, రాష్ట్రం ఏమైనా పర్వాలేదని అహంకారంతో ముందు వినప్పుడు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అదే 5 సంవత్సరాలు జరిగింది. మీరు ఒకసారి చూస్తే ఒకసారి 2 కుటుంబాలు కానీ 2 వ్యక్తుల మధ్య ఒక ఎంఓయు చేసుకుంటే దాన్ని రద్దు చేయడానికి వీలు లేదు. అలాంటిది ఏదైతే దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఒక ఆదర్శంగా సోలార్ కానీ విండ్తో కరెంటు తయారు చేసే దానికి ట్రాన్స్పరెంట్గా టెండర్లు పిలిచి
అగ్రిమెంట్లు చేసుకున్నాం. ఆ అగ్రిమెంట్లు క్యాన్సిల్ చేశారు, వాళ్ళని వేధించారు. వేధిస్తే దేశం అంతా కూడా చీకొట్టే పరిస్థితి వచ్చారు. కేంద్ర మంత్రి మాట్లాడాడు, దీనివల్ల రాబోయే రోజుల్లో ఈ రాష్ట్ర దేశానికే పెట్టుబడులు రావు, ఇది మంచి పద్ధతి కాదని హెచ్చరించారు. దావోస్లో పారిశ్రామికవేత్తలంతా కూడా నిరసన తెలియజేశారు. ఈ విధంగా అయితే ఇండియాకు మేము రామని కూడా చెప్పే పరిస్థితికి వచ్చారు. ఇష్టానుసారంగా చేస్తే కడాన వీళ్ళందరూ కూడా కోర్టుకు వెళ్ళారు. మీరందరూ ఒక్క విషయం రాష్ట్రంలో ఉండే ప్రజారీకం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఎవరైనా ఒక ఒప్పందం చేసుకుంటే పవర్ ప్రాజెక్టు కోసం గవర్నమెంట్ వాళ్ళకు డబ్బులు పే చేస్తాం. దాంట్లో రెండు రకాలుగా ఉంటాయి, ఒకటి ఆపరేషనల్ కాస్ట్, అంటే బొగ్గు ఇవన్నీ తీసుకొచ్చినప్పుడు దానికి ఎంత కాస్ట్ అవుతుందో అవన్నీ కూడా ఆపరేషన్ చేసేదానికి ఆ డబ్బులు ఉంటుంది. రెండోది క్యాపిటల్ కాస్ట్, ఫిక్స్డ్ అసెట్స్ కింద డబ్బులు ఖర్చు పెడతారు. ఈ రెండు క్యాలిక్యులేట్ చేస్తారు. కానీ సోలార్లో ఏ రా మెటీరియల్స్ అవసరం లేదు, ఎండకు కరెంట్ వస్తుంది, ప్యానెల్స్ ఖర్చు పెడతాం, పెట్టాలి కాబట్టి దానికి కూడా మనం డబ్బులు పే చేసే విధంగా అగ్రిమెంట్ చేసుకుంటాం. రెండు మూడు సంవత్సరాల దుర్మార్గమైన ప్రభుత్వం ఈ రాష్ట్రంలో పేదవాళ్ళ మీద భారం వేసే విధంగా కరెంటు వాడుకోవాలి. ప్యానెల్స్ ఉన్నాయి, కరెంట్ వస్తూ ఉంది, ఆ కరెంటు వాడుకోకుండా వితండవాదంతో ముందుకు పోయి కోర్టు ముట్టుక్కాయలేస్తే దగ్గర దగ్గర 9,900 కోట్ల రూపాయలు వాళ్ళకు డబ్బులు పే చేశారు, ఒక్క పైసా ఒక్క యూనిట్ కరెంటు వాడకుండా. నేను అడుగుతున్నా, ఇదే వేరే దేశాలైతే ఇలాంటి వాళ్ళని ఏం చేస్తారని అడుగుతున్నా. మీరు తప్పు చేయలేదు, ఆ తప్పు ఒకటి జరిగింది, తెలుసో తెలియకో ఓటేసిన పాపానికి మీ మీద కాటేసే పరిస్థితికి వచ్చాడు ఆనాటి ముఖ్యమంత్రి. ఎవరు చెప్పినా ఏం లేదు. దానిపైన మీరు చూస్తే దగ్గర దగ్గర 9,000 కోట్ల రూపాయలు అక్కడ పోయి 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచి 32,166 కోట్ల రూపాయలు భారం వినియోగదారులపైన వేశారు. ఇప్పుడు ఇంకా కూడా ఉంది. ఓసారి ఏళ్ళు శనిబట్టిందంటారు చూడండి, అమారుగా పట్టినప్పుడు దాని ఎఫెక్ట్ కూడా కొన్ని రోజులు కంటిన్యూ అవుతూ ఉంటుంది. అది ఇంకా కూడా జరిగే పరిస్థితి వస్తూ ఉంది. దీనివల్ల ఇది కాకుండా ఇంకొక పక్క సోలార్ విండ్ ఎనర్జీ కూడా వాడకపోతే వాళ్ళకు కట్టిన డబ్బులు 500 కట్టారు. హిందూజ అక్కడ ఒక పవర్ ప్రాజెక్ట్ ఉంది విశాఖపట్నంలో, అక్కడ కూడా మీరు చూస్తే వాళ్ళ కరెంటు తీసుకోకపోతే సుప్రీంకోర్టు ఆదేశాలు ఇస్తే కరెంటు వాడకుండా 1,235 కోట్ల రూపాయలు వాళ్ళకు డబ్బులు కట్టారు. ఇంకో పక్కన మీరు చూస్తే కృష్ణపట్నం స్టేజ్ 2, వీటీపీఎస్ 5, స్టేజ్ 5 పనులు ఉన్నాయి. ఈ రెండు పనులు 2 ఏళ్ళలోనో 3 ఏళ్ళలోనో పూర్తి కావాలి. అలాంటి 5-6 సంవత్సరాలు పూర్తి చేయకుండా లేట్ అయిపోయినాయి. ఎప్పుడైనా సరే ఒక ప్రాజెక్టు ప్రారంభిస్తే ఆ ప్రాజెక్టు సకాలానికి పూర్తి చేస్తే దాని ఫలితాలు మనకు వస్తాయి.